అగ్రరాజ్యంగా పేరు తెచ్చుకున్నటువంటి అమెరికా ఈరోజు దేహి అని అడుక్కుంటుందని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. తన ధన బలహంకారంతో మతం ఎక్కినట్లుగా ప్రవర్తించినటువంటి అమెరికా ఈరోజు ఈ కరోనా పుణ్యం అని చెప్పని ఇతరుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఇది. ఎందుకంటే నాకు డబ్బు ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది, నాకు పారిశ్రామికీకరణగా అభివృద్ధి చెందాము, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాము, అందరూ నా కింద ఉన్నారు, అన్ని దేశాలు నాకంటే కింద స్థాయిలో ఉన్నాయని చెప్పని విర్రవీగినటువంటి అమెరికా దేశం ఈరోజు ఇతరుల సాయం కోసం ఎదురు చూసి పాకులాడుతుంది. ఒక పక్క కరోనాతో ఇప్పటికే దాదాపు 3 లక్షలు దాటిపోయింది పాజిటివ్ కేసుల్లో, వేల సంఖ్యలో చనిపోతున్నారు. వాళ్ళే స్వయంగా ట్రంప్ గారు ప్రకటించారు 1 లక్షల్లో చనిపోయే అవకాశం ఉందని చెప్పనేసి. అధికారికంగానే వాళ్ళే చెప్తున్నారు దాదాపు 2 లక్షల మంది 3 లక్షల మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని. అదేవిధంగా వాళ్ళకి ఆ శవాలని దాచిపెట్టుకునేదానికి శవపేటికలు కూడా లేకుండా కూడా ఈరోజు ఉన్నారు. ఎవరైతే పాజిటివ్గా నమోదైనటువంటి కేసులు ఎవరైతే ఉన్నారో ఈ కరోనా సోకినటువంటి వాళ్ళకి, వాళ్ళకి కనీసం మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేరు, ల్యాబొరేటరీ పరీక్షలు చేసేటువంటి పరిస్థితి లేరు, మాస్కులు లేవు, వెంటిలేటర్స్ లేవు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లాక్డౌన్లో కూడా అభివృద్ధి ఆగకూడదని చెప్పనేసి లాక్డౌన్ ప్రకటించుకుంటా అందరూ ప్రపంచం అంతా లాక్డౌన్ ప్రకటిస్తే ఆర్థిక రంగమే ఇంపార్టెన్స్ అనుకొని, డబ్బే ప్రధానం అనుకొని, నా డబ్బు అంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నట్టు వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా తెలిపింది కరోనా. అంటే నాకు డబ్బు ఉంటే చాలు, ఈ కరోనా వస్తే ఏం చేస్తుంది, మహా అంటే వస్తుంది పోతుంది, దీనికి ఒక 1000 మంది చనిపోతారేమో, 10,000 మంది చనిపోతారేమో, 1 లక్ష మంది చనిపోతారు అనుకున్నారు. ఇది 100 మందా, 1000 మందా, 1 లక్ష మందా, 8 లక్షల మంది చనిపోతారో తెలియదు. కానీ మీరు చేసినటువంటి నిర్లక్ష్యానికి, మీ నిర్లక్ష్యానికి కారణంగా కొన్ని 1 లక్షల మంది బలవుతున్నారు, మీ నిర్లక్ష్యానికి కారణంగా కొన్ని 1 కోట్ల మంది రోడ్డును పడుతున్నారు, మీ నిర్లక్ష్యం మీ అహంకారం కారణంగా 1 కోట్ల మంది వీధిని పడుతున్నారు. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతుంది. యావత్తు ప్రజానీకం బాధపడడం కాకుండా మీ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. వినాశకారే విపరీత బుద్ధి అన్నట్టు మీ విపరీత బుద్ధితోనే ఈ పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ట్రంప్, ఎవరైతే అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ప్రపంచం అంతా కరోనా విజృంభించి వీర వ్యవహారం చేస్తుంటే ఇంత బాధ్యతారహితంగా నెగ్లిజెన్సీగా కనీసం పట్టించుకోకుండా లాక్డౌన్ ప్రకటించలేదు, ఈ పరిశ్రమల్ని యథావిధిగా నడిపించాడు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేదు, కావాల్సినటువంటి హాస్పిటల్స్ని సరిగా చూసుకోలేదు, వ్యాక్సిన్ తయారు చేయడంలో కూడా అంతంత మాత్రమే చేస్తున్నారు. నాకేముందలే, నేను కావాలంటే వ్యాక్సిన్ను నెలల్లో తయారు చేసుకోగలను, కావాల్సినటువంటి ల్యాబొరేటరీస్ అన్నీ ఉన్నాయని చెప్పనేసి, వైరాలజీ ల్యాబొరేటరీస్ ఉన్నాయని చెప్పనేసి విర్రవీగిపోయారు. లేకపోతే ఇంకో దేశం నుంచి నేను ఎంతైనా పెట్టి కొనుక్కోగలనటువంటి విర్రవీగిపోయాడు. నువ్వు డబ్బుతో ఏమైనా కొనగలమేమో, డబ్బుతో ఎవరినైనా శాసించగలమేమో, డబ్బుతో ఎవరినైనా శాసించగలమేమో, డబ్బుతో ఏమైనా చేయగలము కానీ ప్రాణాన్ని మాత్రం కొనలేము అనేటివి తెలుసుకోవాలి. ప్రాణాన్ని విలువ నువ్వు డబ్బుతో కట్టద్దు, ప్రాణం విలువని డబ్బుతో పణంగా పెట్టద్దు. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చేమో కానీ ఒక ప్రాణాన్ని మాత్రం కాపాడలేము అనేది ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఈరోజు ఎంతో ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకున్నటువంటి మీరు, ఈరోజు చైనా వైరస్ అని చైనాని వరుసటువంటి మీరు, ఆ చైనా నుంచి మాస్కుల్ని వెంటిలేటర్స్ని మీరు తెచ్చుకుంటున్నారు, ఆ చైనా పంపించినటువంటి మాస్కులు వెంటిలేటర్స్ని మీరు తీసుకుంటున్నారు. అంటే మీరు అక్కడ దేహి అని వాళ్ళని దేబరించడం కాదా? అదేవిధంగా మీరు గత దశాబ్దాల కారణంగా మీ పక్కనే ఉన్నటువంటి మీ అమెరికా పక్కనే ఉన్నటువంటి క్యూబా దేశం ఏదైతే ఉందో, ఆ చిన్న క్యూబా దేశం మీద కక్షగట్టి ఆ క్యూబాని సర్వనాశనం చేయాలని దశాబ్దాల కారణంగా వాళ్ళ మీద పోరాటం చేస్తూ, దశాబ్దాల కాలం వాళ్ళ మీద యుద్ధాలు చేస్తూ, దాడులు చేస్తూ, వాళ్ళని ఏ విధంగా మీరు హింసించారో, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు క్యాస్ట్రోని ఎన్నిసార్లు మీరు హింసలు పెట్టారో, చిత్రహింసలు వేశారు, ఆ ప్రజల్ని ఏ విధంగా హింసించారు, ఈరోజు ఆ మీ హింసలకి బలైనటువంటి దేశం, మీ చేతుల్లో చితికిపోయినటువంటి దేశం ఆ చిన్న క్యూబా దేశం, ఆ మొక్క
మానే ఎగిరించి ఈరోజు అక్కడి నుంచి ఎక్కువ మంది వైద్యుల్ని డాక్టర్స్ని అక్కడ తయారు చేసుకోగలిగింది. మీరు ఇంత టెక్నాలజీ, ఇంత ఎడ్యుకేషన్ సిస్టము, ఇంత అభివృద్ధి చెందినట్టు దేశం చేయలేనటువంటి చిన్న పనిని కూడా ఈరోజు క్యూబా దేశం గుర్తించి ఈరోజు ఎంతోమంది మేధావుల్ని డాక్టర్లను తయారు చేసుకోగలిగింది. ఈరోజు అక్కడి నుంచి మీకు డాక్టర్లు వచ్చి సేవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఎవరి మీదైతే దాడి చేశారో వాళ్ళు ఈరోజు మీ ప్రాణాలను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఎవరినైతే అణదొక్కాలని చేశారో వాళ్ళు ఈరోజు మీకు సాయం చేసిన పరిస్థితి వచ్చింది. దీనికి అంతటి కారణం మీకు నాకేం లే అన్నటువంటి గర్వం, అహం. ఎప్పుడు కూడా ధనం బలంతో అహంతో విరవీగిపోతే ప్రకృతి కానీ భవిష్యత్తు కానీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి మీ అహంకారాన్ని అణగదొక్కడానికి, మీ అహంకారాన్ని పాలుదొరడానికి, మీ నిరంకుశత్వాన్ని నిర్మూలన చేయడానికి ఈ కరోనా వచ్చింది. ఈ కరోనాని మీ అహంకారాన్ని అణగదొక్కింది, మీ నిరంకుశాన్ని నిర్మూలన చేస్తుంది, మీ పొగరుని అణిచివేస్తుంది, మీ ఆర్థిక వ్యవస్థని చితాభస్తం చేస్తుంది, చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మన భారతదేశంలో చెప్పారు. అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే డబ్బు కాదు, దేశం అంటే మనుషులు అని. ఈ మానవత్వాన్ని చాటుకోండి, మనుషుల్ని కాపాడుకోవాలనుకోండి, ఇరుగు పొరుగు దేశాలతో స్నేహపూర్వకంగా ఉండాలని చేసుకోండి. ఎంతసేపు యుద్ధాలు, దాడులు, ఆధిపత్యం, అధికారం అనేది మర్చిపోయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా తెలుసుకొని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు మనుషులుగా మారాలి. ఈరోజైనా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీ అమెరికా దేశస్థులే కావచ్చు, అమెరికా ప్రజలు కావచ్చు, పౌరులు కావచ్చు, ఇతర దేశాల్లో నుంచి వచ్చి వేల మంది, లక్షల మంది అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల పౌరులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కాపాడండి. కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా కానీ అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ మీరు ఈ కరోనా బారి నుంచి బయటపడాలని, మీరు ఎన్ని తప్పులు చేసినా కానీ ఆ దేవుడు అనేవాడు క్షమిస్తాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు ఖచ్చితంగా కూడా మీ తప్పుల్ని క్షమిస్తాడని, అంటే ఒకరు చేసిన తప్పుకి ఇన్ని లక్షల మందిని, కోట్ల మందిని బలి తీసుకోడు, ఖచ్చితంగా కూడా క్షమిస్తాడు, దేవుడు కరుణిస్తాడు, కరుణించాలని కూడా కోరుకుంటూ సెలవు.